వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు మాత్రమే ఏర్పడతాయి అనుకున్న విధంగా కొన్ని కార్యక్రమాలలో పురోగతి ఉన్నప్పటికీ అదంతంత మాత్రంగానే ఉండొచ్చు ఏదో ఒక ప్రాజెక్ట్ చేపట్టాము ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్న ఆలోచన ఉన్నది అందులో ఉండే వ్యక్తులతో మనకి విభేదాలు తరచుగా ఏర్పడుతున్నాయి ఈ మూలంగా కార్యం అనుకున్న విధి విధానంగా సకాలంలో పూర్తి కావడం లేదు అన్న విధంగా పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్త వహించండి సకాలంలో మనం తీసుకునే కొన్ని చర్యల కారణం చేత కొద్దిపాటి రెమెడీస్తో మనకు ఉపయుక్తమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతాము స్లాబ్ వేసిన తర్వాత గోడ కట్టడానికి ఎన్ని రోజులు ఆగాలో అంత మాత్రమే ఆగాలి ఎక్కువ రోజులు ఆగినట్లయితే స్లాబ్ వేసినప్పటికీ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది దాని క్వాలిటీ బాగాలేదనో దానికి స్ట్రెంత్ తగ్గిపోతుందనో ఒకటి కాదు రెండు కాదు ఇక విమర్శల మీద విమర్శలు ఎన్నో రకాలైనటువంటి మాటలు వినాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇదే సాఫ్ట్వేర్లో అయితే ఎన్నో రకాల రిమార్క్స్ అనేవి ఏర్పడతాయి ఈ వాస్తవాలన్నీ కూడా అశ్రద్ధ చేయకుండా పరిగణనలోకి తీసుకొని మంచి నిర్ణయాలని అమలు పరచండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి దీర్ఘాలోచనల కారణం చేత అనారోగ్యాలు వాటిల్లే అవకాశం గోచరిస్తున్నది మన చేతిలో లేని విషయాల గురించి అంటే మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి శ్రమపడవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యక్తిగత అభిప్రాయాలతో ముందుకు నడవగలుగుతారు మీ వాస్తవిక పరిస్థితుల గురించి ఎవరికీ చెప్పాలన్న ఆలోచనలు కానీ ఏమీ ఉండవు సాధ్యమైనంత వరకు సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మంచు జరగని చెడు జరగని ఇది నా యొక్క నిర్ణయము దీనికి నేను పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటాను నా బాధ్యత అంతా నా మీదే వేసుకుంటాను నా బరువు బాధ్యతల్లో వేరెవరూ పాలు పంచుకోవాల్సిన అవసరం లేదు అన్న విధంగా మీ ప్రవర్తన మీ మాటలు కొద్దిపాటి కఠినంగానే ఉండే విషయంగా ఉంటుంది జాగ్రత్త వహించండి మన ప్రవర్తనలో ఎన్నో రకాల మార్పులు ఏర్పడవచ్చు అంత మాత్రాన చేత రక్త సంబంధికులని కొద్ది కఠినమైనటువంటి మాటలతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తొయ్యవద్దు కొన్ని సందర్భాలలో ఇండిపెండెంట్గా ఉండటంలో ఏమాత్రం తప్పు లేదు కానీ అంత మాత్రాన మన పుట్టుకొక ఆధారమైన వాళ్ళు మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు స్నేహితుల్ని నొప్పించే విధంగా మన మాటలు ఉండాల్సిన అవసరం లేదు మన శక్తంతా కూడా ఈ విధమైనటువంటి మీటింగ్లలో ధారపోసేటప్పుడు కాస్తంత అప్రమత్తంగా పేషెన్స్తో వ్యవహరించగలిగితే పరిస్థితులు బాగుంటాయి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని సహకరించే వాళ్లతో సన్నిహితంగా ఉండండి కొన్ని కీలకమైన సందర్భాలలో కొంతమంది వ్యక్తుల కారణం చేత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు వచ్చాయి అంత మాత్రం చేత అందరూ మోసగాళ్ళు కాదు ఈ విషయాలను కాస్తంత గ్రహించండి కొంతమందైనా మీకు అండగా ఉన్నారన్న వాస్తవాలను గ్రహించి ఆనందంగా ఉండగలిగితే భవిష్యత్తుని ఆనందదాయకంగా తీర్చిదిద్దుకోగలుగుతారు నూతన ప్రణాళికలతో ముందుకు వెళ్ళగలుగుతారు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఏడు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారిని అర్చించండి శ్రీ గణేష్ పాశ్వత హోమాన్ని జరిపించండి అవకాశం ఉన్నంత మేరకు గణపతి స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలను నివేదించి ప్రసాదంగా పంచండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు